ప్రేక్షకులందరికి నమస్కారం అండి. మనం ప్రెజెంట్ బెంగళూరు కి నియరెస్ట్ లో నాగలాపురాలో ఉన్నాం అన్నమాట. ఇది మధుగిరికి నియరెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనల్ని దిలీప్ గారు మనల్ని ఒక విజిట్ తీసుకున్నారు. సో గతంలో ఏంటంటే వీళ్లకు కొన్ని వాస్తుపరమైన దోషాల వల్ల కొన్ని ఇబ్బందులు అనేది పడ్డారు. సో పడిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే స్పెషల్ గా బ్రహ్మస్థానాన్ని ఈ ఇంటిలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. జస్ట్ ఇక్కడ చూపిస్తానండి ఒకసారి. సో బ్రహ్మస్థానం అనేది అక్యురేట్ గా సెంటర్ లో వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది బ్రహ్మస్థానం పాయింట్ అండి. ఇది కరెక్ట్ గా సెంటర్ లోకి వచ్చింది. ఇంటికి సంబంధించిన కరెక్ట్ మధ్యస్థానం అనమాట. సో బ్రహ్మస్థానం అనేది ఖచ్చితంగా 1 ఇంచ్ అయినా ఈశాన్య వైపు జరిపి పెట్టాలన్నాం. సో అదే రూల్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. గతంలో ఈ ఇంటికి ఏంటంటే కరెక్ట్గా ఈ ఇంటికి సెంటర్ పాయింట్ ఇదండి. ఇది అక్యురేట్ సెంటర్ పాయింట్. అయితే డోర్ వచ్చేసేసి కొంచెం ఇటువైపుగా తీసుకున్నారనమాట. కొంచెం ఆగ్నేయం సైడ్గా తీసుకున్నారు. దానిని మన వీడియోస్ చూసి పెట్టారండి. జనరల్గా మీరు జనరల్గా పెట్టారు, నా వీడియోస్ కాదు. బ్రహ్మస్థానం పెట్టాం సార్. బ్రహ్మస్థానం అనేది నా వీడియోస్ పెట్టారు, రైట్? ఓకే. సో వీళ్ళు ఏంటంటే లోకల్ ఎవరో చెప్పడం వల్ల ఒక మంచి పని ఏం చేశారంటే ఈ సెంటర్లో పెట్టకుండా కొంచెం 4th ప్లేస్కి తీసుకుందామనే కండిషన్లో 4th ప్లేస్లో పెట్టారు. ఇది పెట్టి దాని తర్వాత బ్రహ్మస్థానం ఈ రెండు పెట్టిన తర్వాత చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి చాలా దూరం అయిపోయాయని చెప్పారనమాట. సో ఒకసారి దీనికి మాడిఫై చేద్దామనే ఒక కండిషన్లో మనల్ని పిలిపించి మాడిఫికేషన్స్ ఏమేమి చేయాలనేది మొత్తం అడిగారు. దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దిలీప్ గారు మీరు ఒకటి చెప్పండి. మన ఛానల్ చూడడం వల్ల మీరు మమ్మల్ని పిలిపించారు, ఓకే. ఇంతకు ముందు అంటే బ్రహ్మస్థానం పెట్టక ముందు ఎట్లా ఉంది, అది పెట్టిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు చాలా మంది పనికి మాల కామెంట్లు ఏం చేస్తారంటే హరివాస్తు అనే వ్యక్తి బ్రహ్మస్థానాన్ని తీసుకొని వచ్చిండు, ఫస్ట్ పాయింట్. అసలు బ్రహ్మస్థానం అనే మాటనే లేదంటారు. దీనిని గవాక్షం అంటారు. ప్రతి ఇంట్లో ఉందా లేదా? ఇక్కడ ఉంది, ఉంది సార్, ఉంది. నేనేం కొత్తగా చెప్పలే. కరెక్ట్. వీళ్ళు కొత్తగా పుట్టొచ్చినరో మరి నాకు అర్థం కాదు. చెప్పేటోడు అందరూ కొత్తగా పుట్టొచ్చినో నాకు తెలీదు. అయితే గతంలో ఏం పాటించినో నేను అదే పాటిస్తున్నా. గతంలో తండ్రిని గౌరవంగా తండ్రి గారు అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అందరు తండ్రి అంటారు. నేను గారు అని చెప్తే ఇది కొత్త మాట అని మాట్లాడుతున్నట్టు అయిపోయింది అనమాట. అయితే బిఫోర్ ఎట్లుండే ఆఫ్టర్ ఎట్లుంది అనేది మీరు ఒక్కసారి చెప్పండి. సార్ బిఫోర్ ఫస్ట్ మీ పేరు, మీ ఏరియా? పేరు వచ్చి దిలీప్ అంట సార్. మీరు ఏం చేస్తారు, ఏంటి? మేము యాక్చువల్లీ సివిల్ ఇంజనీర్. ఓకే. మేము బేసిక్ గా ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిండే సార్. ఇక్కడ నాగలాపూర్ అంట ఈ మిడిగేషి ఓబ్లి మధుగిరి తాలూకా వస్తుంది. ఇది వీడియోస్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. లాక్డౌన్ టైంలో అబ్జర్వ్ చేసి సార్ వీడియోస్ అంతా క్లీన్ గా ఫస్ట్ నుంచి చూసాం. పార్ట్స్ వైజ్ చూసాము, మళ్ళీ మా ఇంటికి అప్లై చేసుకునేటట్టు చూసాము. ప్రతి ఒక్కటి వీళ్ళు సైంటిఫిక్ గా పోతున్నారు. సెంటర్ డోర్స్ మా ఏన్షియంట్ ఇంట్లో కూడా సెంటర్ డోర్స్ ఉంటే చాలా బాగా అయ్యొచ్చింది అప్పుడంతా. ఇప్పుడు మేము దీన్ని డీటెయిల్ గా చూసిన తర్వాత బ్రహ్మస్థానం ఒకటి ఓపెన్ చేసుకున్నాము. అదైతే మాకు కొంచెం పాజిటివ్ రిజల్ట్ గా బాగా కలిసి వచ్చింది. బిజినెస్ పరంగా మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉండేవి క్లియర్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా క్లియర్ అవుతా ఉంది. అందువలన కొంచెం ఇది రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత మేము సార్ని రమ్మని ఇక్కడ విజిట్ చేసి కొంచెం మాకు ఏమున్నా ఇంకా రెక్టిఫై చేసి అంటే అడిగినాము. బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చిండేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ వాళ్ళు చేసిండేదంతా రెక్టిఫై చేశారు. మళ్ళీ సజెషన్ కూడా ఇచ్చారు, ఎంత కాస్ట్ అవుతుంది, ఇది పోతే బెటరు, ఇది ఏంటో బాగా సజెస్ట్ చేశారు. దాన్ని ఇప్పుడు ఏమి పాజిటివ్గా ఉందో ఇంకా మళ్ళీ ముందుకి వాళ్ళు చెప్పిండేదంతా క్లియర్ చేసుకొని మళ్ళీ మేము పాజిటివ్గా ప్రొసీడ్ అయ్యి దాని ప్రకారం డిసైడ్ చేసుకొని క్లియర్ చేసుకుంటాం మా ప్రాబ్లమ్. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రశ్న అండి. సార్, ఒక ఇండివిజువల్ పర్సన్ అడుగుతాను. సార్, మీరు ఒక సివిల్ ఇంజనీర్? సార్, అసలు వాస్తు పాటిస్తారా మీరు? వాస్తు ఉందా సార్? నా ప్రకారం వాస్తు అంటే మోర్ ఈవెన్ లైట్, సన్ లైట్. ఓకే. నేను నమ్మిండేది అంతే, సన్ లైట్ మనకి ఎట్లు రావాలా. అవుట్ లోను మీరు బ్రహ్మస్థానం చెప్పినది మూన్ లైట్ గురించి రావాలంట చెప్పారు, అందుకని నాకే అది మంచి పాయింట్ అనిపించింది. సన్ లైట్ నుంచినే మన బాడీకి పాజిటివ్నెస్ వస్తుంది అంటే నేను నమ్మిండేదానికి. వాస్తు నేను దాన్ని నమ్ముతాను సార్. మీరు సైంటిఫిక్ గా పోయేదాన్ని నేను నమ్మిండేదానికి. ఇప్పుడు ఇక్కడ వాస్తు అంటే అదేదో గమ్మత్తు శాస్త్రం కాదు సార్. సింపుల్ గా చెప్పాలంటే బ్యాలెన్సింగ్ గా ఒక ఇంటి నిర్మాణం చేయాలి. పిల్లర్ ఏ విధంగా ఒక ప్రపోర్షన్ గా పెట్టాలి, ఒక ఇల్లు ఎంత కొలత ప్రకారం తీసుకోవాలి, ఎంత ప్రపోర్షన్స్ వైజ్ గా తీసుకోవాలి, రూమ్ సైజెస్ ఎట్లా తీసుకోవాలి. మేము స్టెల్లార్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఒక కొత్త ప్లాన్ ఇస్తే మేము స్టెల్లార్ సిస్టమ్ అంటే నక్షత్ర పదమండలి ఎట్లా ఉందో అదే పదమండలిని మీ నక్షత్రాలకు అనుకూలమైన కొలత తీసుకొని గోల్డెన్ రేషియో తీసుకొని సెట్ చేస్తాం.
ఇది మేము చేసేది. ఇక్కడ ఏదో కొత్తగా నేనేదో అడవిలో నాకేం పుస్తకం దొరకలేదు అది పట్టుకొచ్చే చెప్పట్లేదు. మహర్షులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు కనుక్కున్న శాస్త్రాన్ని కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఏది బాగుంది అంటే ఎంతో మంది అష్టదశ మహర్షులు అంటారు 18 మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరి వాళ్ళ వాళ్ళ వేలో చెక్ చేసి దీనికి ఇట్లా రిజల్ట్ వచ్చింది దీనికి ఇట్లా రిజల్ట్ వచ్చింది అని చెప్పి వాళ్ళ పుస్తకాలన్నీ రాసి పెట్టారు. ఆ పుస్తకాలను మనం చూస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఆ రిజల్ట్ మనకు కనపడుతుంది. కొన్ని చోట్ల కనపడట్లేదు, ఇంకేదో దోషం ఉంది అందుకని కనపడట్లేదు. సో మనం 100% రూల్స్ ప్రకారం కట్టలేం కాబట్టి కొన్ని కనిపిస్తూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, కొన్ని కనిపించకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ మనమేం బ్రహ్మ జ్ఞానులం కాదు, అన్ని మనం తెలుసుకోవడానికి. వాళ్ళు ఎంతో మంది మీద ట్రయల్స్ చేసి సక్సెస్ అయిన తర్వాత పుస్తక రూపంలో మనకు వచ్చింది. ఇది నమ్ముతారా మీరు? నమ్ముతాం సార్. ఇప్పుడు సౌత్ ఫేసింగ్ డోర్ లో మీరు, నేను కొన్ని అబ్జర్వ్ చేసిండేది, ఇప్పుడు సౌత్ డోర్ అది మీరు చెప్పారు యమస్థానం అంటే చెప్పి చెప్పారు. కొన్ని ప్రాక్టికల్ గా పోయినప్పుడు మా ఇంట్లోనూ మా తాత గారు సెంటర్ డోర్ ఉండేనా, సౌత్ సెంటర్ డోర్ ఒకేసారి ఎట్లా ఉండే సార్? ఇక్కడే ఇక్కడ పక్కన సార్, అది ఆ పక్క ఇల్లు ఆ పక్క ఇల్లు మొత్తం సెంటర్ పక్కా సెంటర్ సార్. అది అసలు జరగలేదు ఇక్కడ, ఎక్కడా లేదు సార్. నా నేను ఒక మాట చెప్పానండి, యమస్థానంలో డోర్ పెట్టొద్దు అని చెప్పాను. ఖచ్చితంగా గమన సూత్రం ఇంప్లిమెంట్ చేయాలి, చిన్న మిస్టేక్ కూడా చేయకండి. ఖచ్చితంగా 2-3 అంగుళాలు జరిపితే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు, అది 100% అన్నమాట. అదే సార్, నేను అదే అబ్జర్వ్ చేశాను మీ వీడియో వల్ల. ఓకే, అది ఒకటి, అది అది ఒకటి ఉంది. కొన్ని మీరు చెప్పినట్టు ఇప్పుడు మెయిన్ రోడ్డు యావదు ఉంటే అక్కడ యా ఆయం వస్తుంది అనేది, వితౌట్ బేస్డ్ మనం పైకెళ్ళాలి. ఈస్ట్ రోడ్ ఉంటే ఈస్ట్ రోడ్, ఇప్పుడు మన నార్త్ రోడ్ ఉంటే గజాయింకి వెళ్ళాలి. అది కొన్ని అబ్జర్వ్ చేసినాను, అది బేసిక్ రూల్స్ ఫాలో చేయక చేసిండేవి ప్రాబ్లం అయింది. బేసిక్ రూల్స్ ఫాలో అయ్యే అంత బాగుండదు ఇప్పుడు వరకు చూసిండే దాంట్లో. అది కొంచెము ఇచ్చేసాను, మళ్ళీ సేమ్ టైం ఈ సైంటిఫిక్ గా మీరు చెప్పేది సెంటర్ డోర్ పంచభూతాలను ఇంప్లిమెంట్ చేయమంటున్నా. మీరు చెప్పిన సన్ లైటే వాస్తు కదా, నేను ఏం చెప్పాను సెంటర్ నుంచి లైటింగ్ రావాలని చెప్తున్నాను, 4 సెంటర్ నుంచి లైటింగ్ పైన నుంచి లైటింగ్, ఇంతే నేను మాట్లాడింది, ఏం మాట్లాడలేదు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇంకా అజ్ఞానులకు మనం ఏం చెప్పలేము, చెప్పి చెప్పి దా ఖరాబ్ అవుతుంది నాకు. ఇప్పుడు మీ ప్రకారం నా వాస్తు హరి వాస్తు ఛానల్ చూస్తే నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చా, ఏదో టైం పాస్ గా చెప్తున్నాను? లేదు సార్, 100% అది 100% నేచురల్ గా చెప్తా ఉంటారు. అంటే ఇది చెప్పే పాయింట్స్ అర్థమవుతాను సార్, 100% అర్థమైంది. ఇప్పుడు మేము 2 ఇయర్స్ నుంచి ఫాలో అయినాము, ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ వచ్చిందే దానికి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ రోజు వచ్చారు సార్, అదైతే నాకు చాలా లైక్ అయింది. ఇప్పుడు ఎవరైనా నా ఛానల్ చూడని వాళ్ళు సార్ నన్ను ఇంటికి పిలిపించి చూపించడం మంచిదా బేకారా సార్? 100% మంచిది, అది వాళ్ళ దీనికి ఉంటుంది. బట్ నా ఒపీనియన్ అయితే ఇది సైంటిఫిక్ గా ఉండేదాని నుంచి నేను డెఫినెట్ గా ఇక్కడ వరకు మీకు రప్పించిండేదే దాన్ని సార్. అంటే నేను ఫస్ట్ నమ్ముతుండలే, వాస్తు నమ్ముతుండలే, ఎప్పుడు ఇది సైంటిఫికలీ మీరు ఇప్పుడు వేరే వాళ్ళంతా ఎక్కడ చూసినా దేవుముల దేవుళ్ళు అంటారు. నా ప్రకారం సెంటర్ డోర్ ఎందుకు ఉండకూడదు అంటే మీరే పర్ఫెక్ట్ గా చెప్పారు, మళ్ళీ నేను అది ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ తీసుకున్నప్పుడే నాకు అర్థమైంది. గమన సూత్రం ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైంది సార్. గమన సూత్రం పుస్తకాల్లో దొరకదు, అసలైన శాస్త్రాలు ఇప్పుడు పుస్తకాల్లో లేవు. బ్రిటిష్ దొంగన కొడుకులు వాళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం పట్టించిపోయింది. ఎవరి దగ్గరనో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటే నేను తెచ్చి ప్రజలకు పుణ్యానికి ఇస్తున్నా, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈయన కొత్తగా శాస్త్రాన్ని కనిపెట్టిండు అని పుల్ల ఏదో పుల్ల పెడతా ఉంటారు అనమాట, అట్లా ఉంటది అనమాట. చేసిండే దానికి రిజల్ట్ చూసాం కదా, అది ఆ బేస్డ్ పైన మిమ్మల్ని ఈ రోజు నేను. సో రిజల్ట్ 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 మాట్లాడతారు కదా, నా ఛానల్ చూసి ఒక మంచి రిజల్ట్ వచ్చింది మనల్ని పిలిపించారండి. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒరిజినల్ శాస్త్రాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఓకేనండి సార్, థ్యాంక్ యూ. నా మా ఛానల్ రికమెండ్ చేస్తారా మీరు? సార్ డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను, చూడండి. కొంచెం సైంటిఫిక్ గా ఆలోచించి సార్ని మీరు కలిస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు నాకైతే నేను ఇంప్లిమెంట్ చేశాను, బట్ నాకు ఇంకా అంత నాలెడ్జ్ లే. ఇప్పుడు వచ్చిండే దానికి నాకు ఆల్మోస్ట్ అంతా 100% క్లియర్ అయింది, క్లియర్ అయింది. మళ్ళీ కొత్త ఇల్లు, నేను ఇంకో మాట చెప్తాను దేంట్లో, ఒక కొత్త ఇల్లు నాకు బెంగళూరు వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ ఓన్లీ 4 crores అంట సార్. ఒక 35-40 thousand నేను అడిగాను, అంటే ప్లాన్ మొత్తం సెట్ చేసి ఇస్తాను సార్ మీకు. అమ్మమ్మమ్మమ్మ గంతగానం ఒక 4,000-5,000 అంటే మేము ఇస్తామండి, దానికి మించి మేము ఇవ్వము అని చెప్పారు. సరే సార్, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకున్నాను. అదే సార్, 100% కాస్ట్ వాల్యూలో 0.05% రాదు. ఇప్పుడు మన
అదే సార్, ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు మనము జీవితాంతము ర్యాంక్ చేసుకుని లైఫ్ లాంగ్ చేసేదంటే వాళ్ళ జీవితంలో ఏం రాసి పెట్టుకొని వచ్చారు అదే జరుగుతుంది. నేను అందుకని ఎవరిని పట్టించుకోను, మీకు ఇష్టం ఉంటే రండి లేకపోతే పోండి అండి, అవన్నీ నేను పెట్టుకుని దమాఖర. వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిమిలాడి మీరు చేసుకోండి సార్, ఇవన్నీ మన దగ్గర ఉండవు, వాళ్ళు ఇష్టం అని చెప్పేసి అంతే. ఇక అది మనం ఏం మాట్లాడకూడదు అనమాట. సో ప్రేక్షకులారా, పాయింట్స్ అయితే అర్థమవుతున్నాయి కదా. మా హరివాస్తు ఛానల్ మీరు చూసి కూడా మీకు మీరు చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉంటాయో చేసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి.